బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఒక న్యూ కాన్సెప్ట్ పెట్టాడు. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీ బోర్డులను పెట్టి బిగ్ బాస్ లో ఆల్రెడీ ఉన్న ఇంటి సభ్యుల చేత రకరకాల గేమ్లు ఆడించి వాళ్ళు ఓడిపోవాలనే టాస్క్లు పెట్టి వాళ్ళు ఎంత అయితే ఆడగలరో అంతవరకే పెట్టి మొత్తానికి 8 మంది వైల్డ్ కార్డ్ని రంగంలోకి దింపుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే బిగ్ బాస్ మళ్ళీ రీస్టార్ట్ అయినట్టే, అంటే 14 మంది కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో 8 మంది ఉన్నవాళ్ళు 10 మంది, అంటే 18 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ క్రమంలో నిఖిల్కి ఒక పెద్ద ఊహించని ట్విస్ట్. సాధారణంగా ఇక్కడ మనం చూసినట్టయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో ఎవరు టాప్ 5కి వెళ్తారు, ఎవరు టాప్ 5కి వెళ్ళరు అనేది పక్కన పెట్టేస్తే నిఖిల్ కంపల్సరీ టాప్ 5కి వెళ్తాడని, ఒక్క మాటలో చెప్పాలంటే విన్నర్ రేస్లో కూడా నిఖిల్ ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక నిఖిల్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం ఒక రకంగా నిఖిల్కి షాకే. ఎందుకంటే విన్నర్ రేస్లోకి, టాప్ 5 రేస్లోకి మరొక 8 మంది సూపర్ డూపర్ కంటెస్టెంట్స్ దూసుకొస్తున్నట్టే. బిగ్ బాసే పెను తుఫాను, ఉప్పెన భూకంపం అన్నవాడు. ఇక ఈ కంటెస్టెంట్స్ పాపం ఇప్పటికే అసలు వీళ్ళు ఇంకా ఏం నిలదొక్కుకోలేదు, కానీ ఇప్పుడు నిఖిల్కి ఆల్రెడీ విన్నర్ రేస్లో ఉన్నవాడు కాస్త ఈ కొత్త కంటెస్టెంట్స్ రావడం ఇంకా కాస్త తలనొప్పి వ్యవహారంగా మారుండొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరంటే ఇష్టం, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఓకేనా, లేదా నిఖిల్ వీళ్ళే బాగున్నారా ఈ సీజన్కి అనేది కూడా మాకు చెప్పండి.